హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ హామీల సంగతి ఏంటి? చంద్రబాబు చెవిలో జోరీగా జోగయ్య. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తవుతోంది. ఈ 2 నెలల్లో టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే జనసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన షణ్ముఖ వ్యూహం హామీలపై మాత్రం సైలెంట్గా ఉంటోంది. దీనిపై డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నోరు మెదపడం లేదు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ కాపునేత హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు పవన్కు లేఖలు రాశారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అమలు చేస్తున్న మేనిఫెస్టోలో టీడీపీ సూపర్ 6 పథకాలతో పాటు జనసేన హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలను అమలు చేయాలని హరిరామ జోగయ్య చంద్రబాబు పవన్ను కోరారు. సూపర్ 6 పథకాలతో పాటు షణ్ముఖ వ్యూహంలోని పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవిగా ఉన్నాయని జోగయ్య తెలిపారు. కాబట్టి వీటిని సూపర్ 6తో పాటు అమలు చేయాలని జోగయ్య కోరారు. జనసేన షణ్ముఖ వ్యూహం హామీల్లో ఒకటైన యువకులకు 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకం బృహత్తరమైనదని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని యువత కోరుకుంటున్నట్లు తెలిపారు. సంపద చేకూర్చే ఈ పథకం వెంటనే అమలు చేయాలని అన్నారు. ఇప్పటి వరకు టీడీపీ సూపర్ 6 అమలుపై దృష్టి పెడుతున్న సర్కార్కు ఇప్పుడు జోగయ్య రాసిన లేఖతో జనసేన షణ్ముఖ వ్యూహం హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.